జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో అంజన్న భక్తులతో పాటు మేడారంకు వెళ్లే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బార్లు తీరారు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో కొండగట్టు ఘాట్ రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేశారు. దీంతో 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. కొండగట్టులో భక్తుల రద్దీపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. కొండగట్టు ఆలయానికి పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. నిత్యం వేలాది మంది వాహనాల్లో భక్తులు ఇక్కడికి కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తుంటారు. ఎన్నిసార్లు కూడా పార్కింగ్ కష్టాలు తీర్చాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం వాహనదారులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉందండి ట్రాఫిక్? ఎట్లా ఉంది? ఎంత దూరం ఉంది? గంట చేపాయి ఒక 2 కిలోమీటర్లు మీరు వచ్చే వరకు ఎటు ఓడిదాటే ఉన్నాయి బండ్లు. ట్రాఫిక్ సీదా లేదు, బాగా జామ్ అవుతున్నాయి బండ్లు. ఎంతసేపు అవుతుంది ట్రాఫిక్ లో ఉండదు? 2 గంటలు అవుతుంది. బండ్లు బాగానే కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. ఎంత ఎంత టైం పడుతుంది? 45 మినిట్స్ అవుతుంది అన్న. డీజిల్ అని తిని పడుతుంది. ట్రాఫిక్ ఎప్పుడప్పుడు క్లియర్ అయితే కొంచెం ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఉండదు. భక్తులు కూడా చాలా మంది వస్తారు. ఇంకా ఫుల్ బండ్లు అక్కడ లైన్లు ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి వస్తున్నారు. వాళ్ళకి కూడా తీవ్ర ఇబ్బందులు అయితేనే కొందరు నడుచుకుంటూ కూడా వస్తున్నారు. అవునన్న, ఫస్ట్ అక్కడ చెక్ పోస్ట్ ఉన్నది, అక్కడ ఒక 50-60 బండ్లు ఉన్నాయి. అంటే ట్రాఫిక్ దృష్టి ఉంచుకొని అక్కడ ఆపిరు వాడిని. కొంచెం కొంచెం క్లియర్ అవుతానే కొంచెం మమ్మల్ని పంపించారు. ఇప్పుడు అక్కడ ఛాన్స్ అయిపోయినా మేము కూడా, అక్కడ 1 అవర్ వరకు వెయిట్ చేసినాం. ఎట్లా ఉందండి పార్కింగ్? ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? 3 కిలోమీటర్స్ నుంచి బాగాలేదు పార్కింగ్. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. వెహికల్స్ పెట్టుకుని ఉండడానికి డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు పక్కన పార్క్ చేస్తారు, దానివల్ల ఏమన్నా? రోడ్డు పక్కన పార్క్ చేస్తే పబ్లిక్ పోయడానికి ఇబ్బంది ఉంది బాగా. ప్రస్తుతం మనం కొండగట్టు ఘాట్ రోడ్లో ఉన్నాము. ఈ ఘాట్ రోడ్ అంతా కూడా వెహికల్స్ మొత్తం పార్కింగ్ చేశారు. దాదాపు టెంపుల్ కమాండ్ నుంచి మొదలుకుంటే కింది వరకు దాదాపు కిలోమీటర్ వరకు కూడా మొత్తము వెహికల్స్ రోడ్డు పక్కనే పెట్టేసినారు. చూడవచ్చు మనం టైర్ల కింద కూడా బండలు పెట్టి దర్శనానికి వెళ్ళారు. ఒకవేళ ఇట్లా ఏమన్నా ఆ బండ జారిన హ్యాండ్ బ్రేక్ ఇట్లా ఫెయిల్ అయినా కూడా వెహికల్స్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఘాట్ రోడ్లో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ మనతో పాటు చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లుంది పార్కింగ్? పార్కింగ్ చాలా దారుణంగా ఉంది, ఇబ్బంది ఉంది. ఘాట్ రోడ్డు మీద చూడండి, అందరు సైడ్ పెట్టుకొని చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఎంత టైం పట్టింది క్యూ లైన్లో? ఒక 1 అవర్ పట్టింది పార్కింగ్ చేయడానికి. 1 అవర్ పట్టింది. ఇప్పుడు దర్శనం మళ్ళీ 2 కిలోమీటర్స్ పోవాలి, ఈజీగా నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు ఎట్లా ఫ్యామిలీతో వచ్చింది? ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ నాటి దింపి మళ్ళీ ఇక్కడ కష్టం. అన్న ఎట్లుంది పార్కింగ్? ఎట్లుంది పార్కింగ్? ఇబ్బంది ఉంది అన్న, జ్వరం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళు ఎందు తిరుతారు ఇక్కడికి వచ్చి, అక్కడ నుంచి వచ్చిన ఇబ్బంది ఉన్నది మాకు. ఎట్లా నడుచుకుంటూ పోయారా? నడుచుకునే పేరు. అంటే ఇది ఘాట్ రోడ్డు, ఏమన్నా ఇట్లా చేసినప్పుడు ఇట్లా హ్యాండ్ బ్రేక్ ఇట్లా లూజ్ అయితే ముందుకు జరుగుతాయి? అట్లా జరుగుతాయి, అది ఇబ్బంది. బాగా హ్యాండ్ బ్రేక్ వేసుకుని వెనక రావాలి, లేకపోతే వెళ్ళిపోయి వెనక ముందు తాకుతాయి. ఉంటాయి హ్యాండ్ బ్రేక్ తోటే మెల్లమెల్ల వెళ్ళి రావాలి. అట్లా కాకపోతే ఏంటంటే ముత్యంపేటలో ఆగాల్సి వస్తుంది ఇక్కడ నుండి పార్కింగ్ అనేది. అది దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు లేకనే, కరెక్ట్ లేకనే ముత్యంపేట నడుచుకుంటూ పోవడం అవుతుంది మాకు. అంటే ఇప్పుడు ఎక్కడ వెహికల్ ఎక్కడ పెట్టారు? ముత్యంపేటలో పెట్టినాం. ఎన్ని కిలోమీటర్లు నడిచారు? ఇప్పటికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, 4-5 కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ నుండి. ఆ పై నుండి కింది దాకా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది మాకు. ఆ ఇబ్బంది అవుతుంది కదా, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉండేసరికి అసౌకర్యంగా ఉంటుంది వాళ్ళే. వీళ్ళకు దేవస్థానం వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళైనా కానీ ఇక్కడ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి. అలాగే భక్తులు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తొందరలో చూసుకుంటే మేడారం జాతర ఉంది. సో భీమవరం నుంచి వచ్చే భక్తులంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి భక్తులకు అసౌకర్యం కలగకుండా అక్కడ గుడి దగ్గర దర్శనంకు సరిగ్గా అక్కడ కూడా అంత లేదు. ముత్యంపేటకు నడుచుకుంటూ వెళ్ళాలంటే మళ్ళీ మేమంటే ఓకే, కొంతమంది అమ్మ లేడీస్ వాళ్ళు ఉన్నారు అమ్మ వాళ్ళు. సో వాళ్ళకి అనేది బాగా ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? బాగున్నారు, ఫుల్ రష్ ఉంది, బాగా ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ ఇబ్బంది ఏమన్నా? అవును ఉంది, రష్ బాగుంది. వెహికల్స్ మేము పార్కింగ్ సరిగ్గా లేదు ఇక్కడ. అంటే ఈ ఘాట్ రోడ్ ఇట్లా ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వెహికల్స్ పెట్టున్నాయి కదా? అవును ఉన్నాయి. ఏమన్నా ఇబ్బంది ఎట్లా ఉంది? ఉంది, బాగుంది, రష్ బాగున్నది, వెహికల్స్ బాగున్నాయి. అందుకే కొంచెం భయం కదా, అట్లా ఘాట్ రోడ్డు కదా, అట్లా కొంచెం. కొండగట్టు ఘాట్ రోడ్లో వెహికల్స్ పార్కింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి పార్కింగ్కు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలని చెప్పి భక్తులైతే కోరుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ హరీష్తో సాగర్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.